वेलकम वेलकम टू एक्सप्रेस राजा, थैंक यू सो मच। सूपर एनर्जी अदरपैंది హౌస్ఫుల్ లో కూర్చున్నారు పాపం। ఓకే ఏంటి విశేషాలు వాల్టివి? హలో ప్రదీప్, హాయ్, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు, నైస్ నేమ్। మై నేమ్ ఇస్ ప్రవళిక, హాయ్ ప్రవళిక, నైస్ నేమ్। నేను నిన్న జూకి వెళ్ళాను। ఆ ఎందుకు మా షోకి రావచ్చుగా, మా షోకి రావచ్చుగా, ఇంత మంది ఉన్నాం, మళ్ళీ స్పెషల్ టికెట్ కొని జూకి ఎందుకు చెప్పు? జూకి వెళ్ళి వచ్చాక అమంటారు నీ కూడా అక్కడ ఉండిపోవాలనిపించింది। నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు గోరిల్లా వచ్చింది। స్పెల్లింగ్ చెప్పు, గోరిల్లా స్పెల్లింగ్ చెప్పు। GORILLA। మార్చిరా మార్చిరా, ఓ అది గిరిగిల్లా కదా, ఓకే। ఆ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు గోరిల్లా వచ్చింది, ఎంత తిట్టినా గానీ వెళ్ళట్లే, సారీ। అయిపోతే అయిపోతే సార్, ఒక్క ఇంకో పావు గంటలో అయిపోయేలా ఉంది, ఇంకా గోరిల్లా బయటకు వచ్చింది అంతే, అది మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఆ టైం పట్టింది। అప్పుడు అది వెళ్ళిపోయింది, ఫోన్ పగలకపోయే లోపల వెళ్ళిపోయింది। అది రావడానికి కారణం నా ఫోన్ కి గొరిల్లా గ్లాస్ వేయించాను। ఇవన్నీ వదిలేగానే మంచి పాట పాడమ్మా। ఏమట నీకు నచ్చిన పాట ఏదైనా పాడు, మంచి పాట ఫర్ ఆల్ ది హ్యాండ్సమ్ బాయ్స్। ఏ జోక్ చేసినారా? మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా అందమైన ఆశ తీరగా, కాల్చుతుంది కొంట కోరిక, ప్రేమ పిచ్చి చంపడానిక పెంచడానిక, కోరుకున్న రాక్షసివే కోరుకున్న రాక్షసివే, కోరుకున్న ప్రేయసివే దూరమైన రాక్షసివే, గుండెలోన నాశశివే, సరసకు చెలి చెలిరా, ఎలా విడిచి బతకనే పిల్లరా వెనక। సూపర్, ఇప్పుడు చెప్పు గొరిల్లాకి ఏమైంది? చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ। ఇది మేధావి నుంచి చూడు, ఇప్పుడు ఎలా చెప్తాడో చూడు। దిస్ ఇస్ గణేష్, గణేష్ సింగిల్ హ్యాండ్, సింగిల్ హ్యాండ్, ఇంకో హ్యాండ్, ఇంకో చేత మైక్ పట్టుకున్నా, ఓకే ఓకే, జాగ్రత్త। ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు మీరు? నేను బీఎస్సీ చదివాను సార్. ఎక్కడ? ఇక్కడేనా? విజయవాడ। ఇక్కడ హైదరాబాద్ లో జాబా? జాబ్ సెర్చింగ్। ఎత్తుతున్నారా? దొరికేసి మీరు టెన్షన్ పడకండి, థ్యాంక్ యూ బ్రో। నాకు కల వచ్చింది అన్నమాట, ఆ కల్లో నాతో శంకర్ గారు మూవీ తీస్తా అన్నారు। ఎవరైనా శంకర్ గారు అండి, డైరెక్టర్ ఆయన మూవీ తీస్తా అన్నారు। సో హీరో కోసం, హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తుంటే 3 హీరోయిన్స్ కావాలని చెప్పేసి అన్నారు సాంగ్ కి। సో ఏంటంటే అందరూ ఇండస్ట్రీలో అందరూ కూడా సినిమా నాతో చేస్తారని చెప్పి పోటీ పడుతున్నారు అన్నమాట। సో ఇది నిజమైతే బాగుంటది అనిపించింది। ఏంటి ఆయన తమిళ ఆయన తెలుగు కల్లో కూడా వచ్చాడా? వచ్చారండి, ప్రాబ్లం అక్కడ జరిగింది అన్న। ఏ హీరోయిన్స్ అనుకుంటున్నావు నువ్వైతే? ఐశ్వర్య రాయ్ అలాంటి వాళ్ళు కాకుండా కాజల్, సమంధ, అమ్మా ఇలియానా, పేర్లు మళ్ళీ ఆలోచించుకుని చెప్పోసారి। ఐశ్వర్య రాంటి వాళ్ళు కాకపోయినా అక్కడ వరకు ఓకే నాకు, కాజల్, సమంధ, ఇలియానా వేరే పేర్లు వాడు, ఎందుకంటే కాజల్ నా కళ్ళలో ఉంటుంది కదా బిజీగా, రెండు కళ్ళల్లో ఒకసారి బిజీగా ఉండే కష్టం ఆవిడకి। ఓకే ఓకే, అడిగారని చెప్పి మీ వదిన్ని, ఓకే థ్యాంక్ యూ। నా డ్రీమ్ ఏంటంటే, మీ పేరు ఏంటంటే? అక్షయ। రండి రండి అక్షయ్ గారు, ఇలా రండి ఇక్కడ రండి, అమ్మని ఈడు పిలుస్తున్నాడేంటి ఇప్పుడు, అమ్మని ఈడు పిలుస్తున్నాడేంటి ఇప్పుడు, ఇప్పుడు అక్షయ్ గారు ఇచ్చే అద్భుతమైన నృత్య ప్రదర్శన। Let's do kumudo। మీ పేరు ఏం చెప్పారు? అక్షయ। అక్షయ్ గారు గట్టిగా చప్పట్లు కొట్టండి, నేను ఇప్పటివరకు అబ్బాయిలు ఎవరిని పిలిచినా డాన్స్ చేయమని వాళ్ళు కాజల్ స్టెప్లు కూడా వేసేవాళ్ళు, మీరు ఫస్ట్ టైం మెగాస్టార్ గారు స్టెప్ కూడా మీరే వేశారు, సూపర్ వండర్ఫుల్। చెప్పండి మీ డ్రీమ్। నా డ్రీమ్ అంటే శభాష్ అంటావు ప్రదీప్, శభాష్, శభాష్,
విన్నాకా ఓకే ఓకే సమ్మర్ కదా స్కూటీ తీసుకొని ఊటికి పోతుంటే దారిలో ఒక దొంగ వచ్చి లూటీ చేసింది లూటీ చేసింది ఇప్పుడు చెప్పు సమ్మర్ కదా ఓకే ఓకే నేను కోరస్ కావాలా మరి చెప్పవే సమ్మరే సమ్మరే స్కూటీ తీసుకొని ఊటికి పోతుంటే దారిలో ఒక దొంగ వచ్చి దొబ్బేసి ఇంకా స్కూటీని దొబ్బేసాడు కూడా పరసా ఓకే అందులో ప్రతి ఫోటో ఉంది ప్రతి ఫోటో ఉంది మార్చింది ఒరిజినల్ ఎవరి ఫోటో అని చెప్పు నిజం చెప్పు వాట్సాప్ పవన్ కళ్యాణ్ అది ఆడు చూసి ఉంటాడు వామ్మో అని పరిగెత్తు కూడా తీసుకొచ్చి నీకు ఇచ్చేసి ఉంటాడు అంతేగా సూపర్ హాయ్ ప్రది మైసెల్ఫ్ మోనికా మైసెల్ఫ్ మోనికా గారు హాయ్ నా పేరు మోనికా నా పేరు మోనికా గారు హాయ్ నాకు నిన్న ఒక కళ వచ్చింది ఆ కళలో మీరు కాజల్ని పెళ్లి చేసుకున్నారట మొత్తం వినండి ఆవిడ కడిగిన గ్లాసులో టీ ఇవ్వండి అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల మీకు డివోర్స్ వచ్చేసింది డివోర్స్ వచ్చేసింది గ్లాస్ ఎరకి తీసుకోండి ఆవిడ దగ్గర నుంచి గ్లాస్ ఎరకి తీసుకోండి ఆవిడ దగ్గర నుంచి తర్వాత నన్ను చేసుకున్నారట తర్వాత నన్ను చేసుకున్నారట ఈసారి ఒక గ్లాస్ నాకు ఇవ్వండి ఈ కళ ట్రూ కావాలని నిజంగా గట్టిగా అనుకుంటా వెరీ గుడ్ మా ఫస్ట్ ఎలాగో ట్రూ అవుద్ది కంపల్సరీ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆవిడకి ఇంకా అర్థం కాదు హాయ్ ప్రదీప్ అన్న దిస్ ఇస్ చందు అరే ఫీమేల్ వాయిస్ వచ్చింది హాయ్ 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 చందు నైస్ వాయిస్ డ్రీమ్ చాలా బాగుంది వాయిస్ ఏదైనా మంచి డైలాగ్ చెప్పరా కుమార్ బాబుకి చిట్టి బాబు అనే ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన్ని ముట్టుకోవాలంటే ముందు చిట్టి బాబు గారి గుండెని తాట వెళ్ళాలని చెప్పండి చెప్పండి చిట్టి బాబు గారు రాత్రి నాకు ఒక కళ వచ్చింది అన్న పడుకొని ఉన్న కళ్ళలో వర్షం పడ్డది పడుకుంటేనే వస్తాయి వర్షం వచ్చింది అన్న వర్షం వచ్చింది వర్షం వచ్చింది తెల్లారి లేసరికి వర్షం ఏం లేదు తడిచిపోయింది తడిచినా కానీ తెల్లారి వర్షమే లేదు కానీ నేను తడిచిన నువ్వు తడిచినావు కానీ వర్షం రాలేదన్న నాకు కళ వచ్చింది కళలో వర్షం వచ్చింది తెలిసేసరికి నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు తడుచుకున్నాను అలా కానీ ఆ తడవడం కాదన్న పైకి చూస్తే బల్లీలు ఉన్నాయి ఆ కళ ఏందో నాకు ఇప్పటికి అర్థమవుతలేదు అప్పుడు చాలా బల్లీలు కావాలి బల్లిదై ఉండదులే ఓకే సో చర్చా కార్యక్రమానికి ఈరోజు మేధావుల్ని ఆహ్వానిస్తున్నాం సో మేధావులు రండమ్మ సో ఈరోజు అపర మేధావులు వచ్చారు చాలా క్లిష్టంగా ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు స్టడీ చేసి వచ్చారు అండ్ ఇక్కడ ఒక పెళ్లి సంబంధం ఓకే అయింది వీళ్ళకి ఇటు ఆడపల్లి వారు ఇటు మగపల్లి వారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూద్దాం ఏం మాట్లాడుకుంటారు మాకున్నది ఒకటే అబ్బాయి నాండా ఓ ద కాజల్ పేరెంట్స్ ఉన్నది ఒకటే అబ్బాయి కాబట్టి గ్రాండ్ గా చేద్దాం పెగా ప్యాలెస్ లో చేద్దాం అనుకుంటున్నాం మీరేమనుకుంటారు మీ గురించి చెప్పండి మేము సింపుల్ గా టెంపుల్ లో చేద్దాం అనుకుంటున్నాం నాకు ఓకే నాకు ఓకే సింపుల్ గా టెంపుల్ లో చేయనికి ఏది మాకు ఒక్కడే ఉన్నాడు కొడుకు ఒకటే కూతురు అవే మంత్రాలు అవే భోజనాలు అంతే కదా అబ్బాయి తరపున అస్సలు తగ్గం మేము తగ్గం మేము తగ్గదు ఉగాండాలో చేద్దాం ఉగాండా అదే పెద్ద పేర్లో ఉందనుకుంటాడు మినిమం మా అబ్బాయికి అయితే ఒక కార్ మారుతి సుజుకి కార్ ఇస్తే ఎన్ని కావాలి ఒక మూడు నాలుగు ఒక మూడు నాలుగు అయితే సరిపోతుంది నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి బొమ్మలు మస్తు ఉంటాయి ఎన్ని కావాలని నేను తెప్పిద్దాం కలర్స్ కూడా తెప్పిద్దాం అందులో ఓకే ఏంటి మాట్లాడుతున్నారు తెలుగు తెలుగు వాళ్ళకి ఉన్నదే ఒక అబ్బాయి అంట గుళ్ళో చేస్తే ఇలా వాళ్ళకి కూడా ఉంటాయి కదా కొంచెం పోనో పని చేద్దాం వీళ్ళ స్టైల్లో ఫస్ట్ వీళ్ళు గుళ్ళో జరిపిస్తారు వాళ్ళకి ఒకటే కొడుకు ఆశ కదా అదేదో ప్యాలెస్ అంటే వాళ్ళు జరిపిస్తారు అలా కుదురుతుంది ఒకటే కొడుకు వాళ్ళకి కదా వీళ్ళకి కాదు కదా అది రూల్ ఏంది పెళ్లి రూల్ ఏంటి వాళ్ళు కదా జరపాల్సింది రూల్ పెట్టింది అసలు పెట్టిన వాళ్ళని అడగండి పెట్టిన వాళ్ళని అడగండి ఓ లవ్ మ్యారేజ్ అని చెప్తాం మళ్ళీ అది అయిపోతుంది ఇప్పుడు గుడి ఉండదు ప్యాలెస్ ఉండదు లవ్ మ్యారేజే కానీ దాన్ని అరేంజ్ చేసుకుంటున్నారు ఓ పని చేద్దాం ప్యాలెస్ కాదు గుడి కాదు మధ్యలో కమ్యూనిటీ హాల్ చేద్దాం మరి గ్రాండ్ గా సరే గ్రాండ్ కమ్యూనిటీ హాల్ అని ఒకటి ఉంది శ్రీనగర్ కాలనీలో అందులో ప్లాన్ చేద్దాం ఓకే ఫిక్స్ ఫస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేం కావాలి గోల్డ్ కావాలి ఎంత కావాలి 50 గుండె అంకులు మాకు బాగా తెలుసు డబ్బులు ఎవరికి ఊరికే రావు డబ్బులు ఎవరికి ఊరికే రావు నేను మాట్లాడతా ఆయనతో 50 రూపీస్ పెట్టి ఏం దొరుకుతుంది కాయిన్ ఓకే రెడీ డన్ నెక్స్ట్ బట్టలు
బట్టలు కావాలి. ఇగో మాలు తెలుసుననే రెండు లుంగిలు. మరి పెళ్ళికొడుకు ఇంకేం వేసుకుంటాడు? చీరలు కట్టుకుంటాడా పెళ్ళికొడుకు? మినిమం రేంజ్ ఉండాలి. ఒక డ్రెస్ 30,000 ఉండాలి. ఒక డ్రెస్ 30,000 ఉండాలి. మినిమం మీటర్సా రూపీసా? రూపీస్. రూపీసా? 30,000 అంట. ప్లాన్ చేద్దాం. ఈఎస్ఏలో ఉంది. తెలవ తెలిసిపోతుంది. గురువారం రాత్రి 12 ఓపెన్ చేస్తారు. 5 తీసేస్తారు. ఫాస్ట్ కెళ్ళాలి, తెచ్చేసుకోవాలి, అంతే అది. అలా ఒప్పుకో, మాటి మాటికి అన్నిటికి అలా అంటే ఇలా దేనికి ఒప్పుకోరా? మేము ఒప్పుకున్నాం కదా, మీరు ఏమడితే మీరు చెప్పండి, మేము తీసుకొస్తాం. ప్యాలెస్ అంటే అది ఒప్పుకోలేరు, కమ్యూనిటీ హాల్ కి ఫిక్స్ చేశారు. పెళ్ళి అన్నాక పరస్పరం మనం చర్చించుకుని కొంచెం కదా, కొంచెం తగ్గాలి, కొంచెం పెరగాలి. ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలియదు. కట్నంలో తగ్గినాం, గోల్డ్ లో తగ్గినాం, డ్రెస్ లో తగ్గినాం, ఫంక్షనల్ లో తగ్గినాం, అన్నిట్లో తగ్గినాం. చెప్పు, మాకు ఇచ్చింది ఒకటే, అవుతుంది ఒకటనా? కాదు సార్, అన్నిలు మాట్లాడుతుండే. అరే ఏదో చెప్పరా అంటే ఉన్నానా, నాకు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. చెప్పు నాన్న, నువ్వు ప్రిపేర్ అయిందా చెప్పు. భయ్యా ఆగు, భయ్యా వస్తున్నా కదా ఇక్కడ. ఏ ఆగుబాయ్, ఆయన ప్రిపేర్ అయ్యాడంట. నువ్వు ఎవడవే? వాళ్ళే తెలీదు అంటుంటే అమ్మాయికి మేనమోహన్ చూడండి, ముక్కు సేమ్ ఉంది. ముక్కు సేమ్ ఉందా? ఆగి, అబ్బాయి ప్రిపేర్ అయ్యాడు, అబ్బాయి చెప్పనియండి. మేమైతే 100,000 రూపాయలు వేస్తాం మీ కర్రోడికి, కర్ర ఫేస్ కి. కర్రోడికి కర్ర ఫేస్ కి అంటే కర్రోడ్ అనుకున్న వాళ్ళు ఇక్కడ దాకా ఎట్లా వచ్చారు? అంత మేనమామ పోలికలే. ఏమమ్మా, మాకేం తెలుసు, ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేసి తెల్లగా చూపించారు. డైరెక్ట్ చూసారు, కళ్ళగా ఉన్నాడు, ఏం చేయాలి చెప్పు. డైరెక్ట్ ఎట్లా చూసినాకనే మళ్ళీ పిలిపిస్తూ వచ్చారు ఓకే అనుకోవడానికి. మాకేం తెలుసు, ఎవరో చెప్పారు, వచ్చాం మేము. మీ అబ్బాయి ఏదో బాగున్నాడు అని చూడు, ఎలా ఉన్నాడో చూడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? వాళ్ళిద్దరు కదా మాట్లాడండి. ఈ పిల్లకి మేనమావని, వాడికి బాబాయ్ నేను. చూడు, వాడికి నాకు మేనమావ, వీడికి బాబాయ, నాకేంటి తాతయ్య? నీకు బ్రదర్లు అంటుండు భయ్యా. మీ అబ్బాయికి ఇంత కట్నం ఇవ్వడమే చాలా ఎక్కువ, ఒప్పుకోండి. ఇప్పటికి చివరికి నీకు అయిందా పెళ్ళి ఇంతకి? వద్దులే, పెట్టేసి క్యాబ్ పెట్టేసి అవ్వదు. నీకు నాకు అయ్యేలా లేదులే గారి, కానీ ఎంతో కొంత ఇస్తాము ఓకేనా? సంబంధం కాయం ఎంతో కొంత అంటే మాట్లాడమేంట్రా? 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత అంటే ఏందన్నా? అది మాట్లాడి, అంత ప్రిపేర్ అయ్యాడు పాపం. ప్రిపేర్ కాదన్నా, టాలెంట్ నడిదిరా. 100,000 రూపాయలు చాలా ఎక్కువ మీకు అర్రాడికి, చెప్పు అది అదే డైలాగ్ చెప్పు. నెక్స్ట్ ఇంకోటి ఉందా? ఇంకోటి ఉన్నాయా? నా ఇంకోటి చెప్పు, చెప్పరా. నేను ప్రిపేర్ అయింది ఒకటి, ఇక్కడ అవుతుంది ఒకటి. నువ్వు చెప్పాలి, నువ్వు అడుగు. నీకు చిన్నపోయిన బట్టలు ఇవ్వడమే మా ఎక్కువ. అట్లా అనుకున్నప్పుడు ఇక్కడ దాకా ఎట్లా వచ్చినాం? చిన్నపోయిన బట్టలు ఎక్కువ. మీ అబ్బాయి మా అమ్మాయి ఇంకా పడ్డది కాబట్టి వచ్చినాము. మీ అమ్మాయి ఏమైనా గమ్మున ఉన్నదా? మీ అమ్మాయి కూడా ఎగిరిందిగా. ఎక్కడ ఎగిరిందండి, చెప్పండి. కాదండి ఓకేనా, ఎంతో కొంత చూసిస్తాము ఓకేనా? అటువంటిది కాదంటే మీరు చూసారా? అసలు ఏంటి అసలు మీరు మా అమ్మాయి? వెరీ గుడ్, సూపర్. ఈ సంబంధం ఎస్ దగ్గరుండి చెడగొట్టిన సంబంధం. థ్యాంక్ యూ, సూపర్, వెరీ గుడ్ జాబ్. సో ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 6 కావాలి. 3 నైపుణ్యతను పొందిన వీరులు వచ్చారు. ఇప్పుడు మీ 3 చాలా సింపుల్ గేమ్ ఆడతారు. ఇద్దరు కలిసి ఒకళ్ళని ఈ రింగులోంచి పాస్ చేసుకుంటూ తీసుకెళ్తారు ఓకే. మీరు ఎవరినైతే ఎత్తుకుంటారో వాళ్ళు అట్టుకుంటూ తింటూ ఉంటారు. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళాక తినేయడం అయిపోతే ఓకే, తినడం పోతే అలాగే పట్టుకుంటే వాళ్ళు తినడం పూర్తయిన తర్వాత ఆ పక్కని తీసుకెళ్ళి ఆ బొచ్చులో వేస్తారు. రెడీ? సో రింగులు పట్టుకోవడానికి 3 కావాలి.
3, 2, 1, go. Side, please. Local boys here. Side, please. You don't come near. Kurrolante love cheyali. Peddolante side ivvali. Side, please. Side, please. Side, please. Side, please. Hey, Janaka, aada boye, aata kinka side ivvale. Hey, Janaka, gela boye, match kinka side ivvale. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. Local boys here. వాళ్ళు ఆడడం మొదలెట్టగానే ఎత్తండి. పెళ్ళై చేశాడు పిల్లకి ఇష్టం లేకున్నా, వెళ్ళి చూశాడు పాప లేదన్నా, నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా, అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా, పాతికేళ్లు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే అంత వదిలి సొంత వాళ్ళు సైడ్ ఇవ్వాలి. అమ్మ ఒడి నన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలకు కంట తడి సైడ్ ఇవ్వాలి. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. Local boys here. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఇలా ఆడాలని తెలియక నేను ఇన్ని రోజుల నుంచి వేరేలా ఆడుతున్నాం. చాలా బాగా వచ్చింది అసలు. ఆయన్ని మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈయనైతే అదేదో కూరలు బుట్ట పట్టుకెళ్ళినట్టు ఒక కాలు పట్టుకుని తీసుకెళ్తున్నాడు అటు ఇటు. వెరీ గుడ్, ప్రశాంతంగా ఆడారు మీరైతే. వెల్ అండ్ బాయ్స్, గుడ్ జాబ్. అండ్ ఇప్పటివరకు సూపర్గా ఎంజాయ్ చేశారు, నవ్వుతూ ఉన్నారు. ఎప్పుడు నవ్వడమేనా, కష్టాలంటే కూడా తెలియాలి కదా. అందుకే మీకు కష్టం అంటే ఏంటో తెలియజేయాలని నేను మా దగ్గర ప్రాముఖ్యత పొందిన ఒక నటుడిని పిలుస్తున్నా నేను. ఆయన కామెడీ మొదలు పెట్టాక మీరే డౌట్ వస్తుంది ఎక్కడెక్కడ నవ్వాలని. ఓకే, కానీ అప్పుడప్పుడు ఆయనే చెప్తాడు ఎక్కడ నవ్వాలో. సరేనా, దమ్ముంటే నవ్వకుండా ఉండండి. రెడీ, లెట్స్ వెల్కమ్ రాడ్ రజాక్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Dekho dekho Gabbar Singh, all India ki hyper Singh, vidi peru inte gundala gundelo na gulla sounding, vidi body steel case Singh. వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. హాయ్ ప్రదీప్ అన్న. ఇందా నేను చెప్పానే రాడ్ రజాక్ అని, జోకులన్నీ రాడ్డే. హాయ్. కంటెంట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ అన్న. ఈ ట్రాఫిక్ పోలీస్ కి మస్తు కష్టాలు ఉంటాయి. మా ఎస్ఐ గారు ఏమో సక్కగా డ్యూటీ చేయండి రా అంటాడు. ఇక సరే సార్ చెప్పారు కదా డ్యూటీ చేయాలి కదా అని చెప్పి మేము ఎండలు వస్తాం. ఇక మాకు తగిలేటోళ్ళందరూ దేడుగాళ్ళు ఉంటారు. ట్రాఫిక్ లో మేము నిలబడి డ్యూటీ సక్కగా చేద్దాం అనుకుంటే ఒకడు వస్తాడు. ఫస్ట్ అమ్మాయిలు ఈ మధ్య అమ్మాయిలు స్పీడ్ రైడ్ అమ్మ బండప్ప అమ్మ ర్యాష్ అమ్మాయి. ఏంది ఏం చేస్తావు అమ్మా? నేనేం చేయను, బండి ఆపమ్మా ఒక నిమిషం. ఇలా లైసెన్స్ ఉందా? ఇదిగో పెళ్ళైంది మొన్న. అదిగా తల్లి, బండి లైసెన్స్ మా ఆయన దగ్గర ఉంది. మీ ఆయన దగ్గర ఉంది కాదమ్మా, ఇప్పుడు నీ దగ్గర ఏముంది? బండి ఉంది. సరే ఇడా ఇడా తల్లి, దా. ఎవరు తెలుసమ్మా నీకు? నాకు ఎవరు తెలుసు? సరికేనా ప్రదీప్? 500 ఎక్స్ట్రా, 500 ఎక్స్ట్రా తీసుకోండి సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాలం దొరకు, నాకు తెలుసు ఆయన. తల్లి ఇదంతా కాదమ్మా, ఇక్కడ ఆపినప్పుడు నువ్వు ఆర్సీఓ లైసెన్స్ చూపించాలి కదా.
అది దానికోసం బండి ఆపిన. నేను ఎవరు తెలుసా నీకు? ఎవరమ్మా నువ్వు? హలో సృజన, తిన్నావారా? నేను వద్దా? వదిలేస్తున్నావా నన్ను? వదిలేస్తున్నావా నన్ను? వదిలేస్తున్నావారా నన్ను అని ట్రెండ్ సెట్ చేసింది నేనే. తల్లి మహాప్రభు తమరేనాది, మీరు వెళ్ళండి అమ్మా. అలా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్మూత్ గా హ్యాండిల్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కానిస్టేబుల్, ఎదురావు గాడి రోకో, ఏం లైసెన్స్ది? సరేగాని మైసే గారితో మాట్లాడు. అమ్మో మీతో మాట్లాడుతున్నా ఎంత భయం అయితే. సరే సరే ఇటు పక్కకరా. అమ్మో నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. అమ్మ అటు వెళ్తే బంజారా వెళ్తుంది. ఓ ఎల్వి ప్రసాద్ వెళ్ళాలి, నేను ఇటు వెళ్తాను. ఇలా అమ్మాయిలు సకల అయిపోయిన తర్వాత నాలాంటి వాడు వస్తాడు. బాగుందిరా. థ్యాంక్ యూ అన్న. నాలాంటి వాడు వస్తాడు బండి వేసుకొని. అరే ముందులాడు మనల్ని పట్టేటట్టు ఏం కాదు కాక అన్నాడు, మనల్ని ఆపెట్టుడే లేడు. బండ రెడీకి పోతురా, రోడ్ మీద పోతున్నాం. వాళ్ళతో ఇప్పుడు ఆడుకుంది చూడు. ముందు ముందు నాకు కావాల్సింది అదే. ఆడ సిగ్నల్ పడ్డది కనపడుతుందా? పడితే లేపు పెట్టుకోవాలి. నన్ను అడుగుతావేంది? అట్లానా? కెమెరా ఉంది, ఆడ అవపడుతుందా? అంతా పైకి పెడితే ఎవరికి అవపడతావు సార్? కొద్ది కింద పెట్టి అన్ని మీరే చెప్తారనమాట మాకు ఏడ పెట్టాలను. సరే రోడ్ ఆడ బ్లాక్ అయింది, అదన్న కనపడదా? ఆడేంది ఈడ కూడా బ్లాకే ఉంది. అసలు ఏంద్రా ఇట్లా మార్పు? అంత ఫాస్ట్ గా పోతున్నావు, ఇంట్లో చెప్పొచ్చునా? వీళ్ళేడు నాకేం మెరక? మీ ఇంట్లో చెప్పొచ్చిన వాడు అడుగుతున్నా. చెప్పలే ఎందుకు? చెప్తే మా అయ్య పంపించాడు. ఆహా అసలు నీకు బండికి కాళ్ళు అంతురా? బండికి కాళ్ళు ఉండవు, నాకుంటాయి. ఇట్లా కుదరదు కానీ నేను రొప్పక్క రాను. నువ్వు ఆర్సీది? ఏమేమి అంత బ్రాండ్ తాగాం సార్, బీర్లే తాగుతాం. అవ్వండి, డౌట్ వస్తుంది. ఆర్సీ చూపిరా బాయ్. సార్ మాకు అంతా మీ అంత బ్రాండ్ మేము తాగాం సార్. ఏదో ఆహా ఆర్సీ అంటే ఆడిగిపోయినావు నువ్వు. అబ్బా సరే ఆర్సీ సరే ఆర్సీ పొల్యూషన్ చూపిరా. కొద్దిగా వెనక రారు సార్. రండి సార్ ప్లీజ్ సార్. కనపడుతుందా? బా సరే ఆర్సీ అయిపోయింది, లైసెన్స్ అయిపోయింది. అరే సి బుక్ చూపి. నేను డిగ్రీ ఆర్సీ సి బుక్ ఒకటి కాదా? మరి దాని రెండు పేర్లు ఎందుకు పెట్టరు? ఆర్సీ అన్న సి బుక్ అన్న ఒకటేరా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవర్ చేసిన థ్యాంక్ యూ. సో సరే బండి పక్కది. అరే ఇంతకీ మీ అయ్య నీకు బండి ఎట్లా ఇచ్చి పంపించిండ్రా? నాకు బండి ఏరే. మరి ఏమి ఇచ్చిండు? తాళం ఇస్తే నేనే తెచ్చిన. అబ్బా మహాప్రభు థూ చూరా నువ్వు థూ. సరే పక్కకురా నాయన. ఇంత కనీసం నీ జీవితంలో ఆ ట్రాఫిక్ లైట్లలో ఏమేమి ఉంటాయో తెలుసా? తెలుసు. ఏముంటాయి? ఫస్ట్ది రెడ్ లైట్. అంటే ఏంటిదిరా? అంటే ఆ ఏరియాకి ఎక్కువ నేను పోను. సరే ఆరెంజ్ లైట్ అంటే ఏంద్రా? ఎండ ఎక్కువ కొట్టినప్పుడు అది కనపడదు కాబట్టి ఆరెంజ్ అంటాం దాన్ని. చూసావా ఎలా రియాక్ట్ అవుతున్నారు? సరే గ్రీన్ లైట్ అంటే ఏంద్రా? రాత్రిపూట కళ్ళు కనపడవు కాబట్టి అది పెడతారు. అబ్బా థ్యాంక్ యూ. సరే అరే ఇదంతా కాదు కానీ మా ఎస్ఏ గారితో మాట్లాడాడు. నేను మాట్లాడాను సార్. ఎందుకు? నాకు ఆయనకు పెద్ద పరిచయం లేదు. సరే ఇదంతా కాదు కానీ మీ అయ్య నెంబర్ చెప్పు సార్. వద్దు సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. ఏ చల్ నెంబర్ బోలు. మా నాన్న మాట్లాడారు సార్. అంత యాటిట్యూడా? కాదు సార్. అమ్మాయి కూడా వాళ్ళు ఇందాన్ని జలగిన అవుతున్నారు. సరే ఇదంతా కాదు కానీ నువ్వు పక్కకు వచ్చి మరి సార్ సార్ వీడు వీడు మొన్న రైడ్లో కనపడ్డాడు సార్ మనకు. మనం పట్టుకుంటే అంతే పోతుండు. మేము రా పోతున్నా అంట. ఏ కాదు సార్, వెనక ముగ్గురు మీ వాడిని ఎక్కించుకొని మళ్ళా.
నేను టోటల్ గా చెప్పేది ఏంటంటే వాళ్ళు మనందరి కోసం కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఏదైతే రూల్స్ చెప్పారో మెయిన్ గా నేను పాటించాలి, దాని తర్వాత మీరందరూ పాటించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎన్నైనా చెప్పురా, వాళ్ళు ఈ స్కిట్ గానే చూసారంటే ఫస్ట్ నిన్నే పట్టుకుంటారు. పొద్దున్నే పట్టారు అదా, అందుకే వేసావు డ్రెస్. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. చాలా టాలెంటెడ్ ఇందాక ఏదో సరదాగా చెప్పాను ఇంటర్వ్యూ, అది మీరే చూసారుగా. ఏదైనా ఒకసారి జోకు పేలకపోవచ్చు, రెండో వారం పేలకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్ గా వచ్చిన ప్రతిసారి పేలం జోకేయాలంటే చాలా కష్టం. అది తనకు ఒక కాన్సన్ట్రేషన్ కావాలి, తను రాసుకొచ్చేవి అలా ఉంటాయి. నన్ను వేసుకుంటారు, ఏం చేస్తున్నావు హైదరాబాద్ లో అని. కానీ ఏంటో స్కిట్ అంతే ఇలాంటి పేర్లతో ఉంటాయి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇప్పుడు బాయ్స్ వర్సెస్ గర్ల్స్, సాంగ్స్ వర్సెస్ డైలాగ్స్, రండి. సో ఇప్పుడు వీళ్ళు అద్భుతంగా పాటలు పాడతారు, అద్భుతంగా డైలాగులు చెప్తారు, రెండింటికి అస్సలు సంబంధం ఉండదు, బట్ అయిపోగానే మనం క్లాప్స్ కొట్టాలి. ఓకే ఓకే. సో ఇవిడు ఇంత టెన్షన్ లో ఉన్నారంటే కంప తీసి ఇవి పాట పాడుతున్నారేమో, డైలాగ్ అయితే ప్రాబ్లం లేదు. అయితే ముందు ఇక్కడ నుంచి పాట వస్తుంది, దాంతో డైలాగ్ పాడు గజ్జాలా. భయ్యా ఇది ఊదే మిషన్ కాదు భయ్యా, అది రాత్రిపూట ఉండేది రోడ్డు మీద, ఇది మామూలు మైక్. ఎవరి నువ్వు నన్ను కలిపావు, నీ లోకంలోకి లాగావు, కన్నులు మూసి తెరిచేలో, కన్నులు మూసి తెరిచేలో కన ప్రాణం నువ్వైపోయావు, తెలవారింది వేకుంటున్న పొలవారింది తెలవారింది లేలేమంటూ అంటూ వెలిపల్లే వెళ్చావు, మై మరిపే వెళ్చావు, నీలోని కలిపావు, ఎవరి నువ్వు నన్ను కలిపావు, నీ లోకంలోకి లాగావు. భలే అప్పచెప్పవరా, సూపర్. ఈ పద్యం ఎప్పుడో చిన్నప్పుడు చదివా, సూపర్. దానికి మేడం గారు ఏమంటారో విందాం. బాగున్నావరా అబ్బాయి, వాల్వో బస్ లో మంచి దిట్టంగా ఉన్నావు. ఇదంతా మైక్ లో చెప్పు. బాగున్నావరా అబ్బాయి, వాల్వో బస్ లో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండిని చూసావా, కొత్తగా వచ్చిన సుజుకి బండి. ఇంజన్ సుజుకి బండి వచ్చి టిప్పర్ లారీని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దితే కూడా అలానే ఉంటుంది. మాలుమ్ లల్లో అంకుల్ మాలుమ్ తెరకు, జయ ఆంటీ మాలుమ్ తెరకు, ఏ సాబ్ మేరే పిచ్చే, సూపర్, వెల్ డన్, థ్యాంక్ యూ. ఇందాక పాడింది సరిపోలేదురా, మళ్ళీ వెళ్ళారు ఇద్దరు, సూపర్, థ్యాంక్ యూ మా, కూర్చోండి. నువ్వు ఇన్ని మెలికలు తిరుగుతున్నా అంటే నువ్వు పాట పాడవు, నాకు తెలుసు, ఈవిడేగా పాడేది, అది అర్థమైంది. చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా, నన్ను ఎన్నడు విడిపో. రెడీ. చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా, నన్ను ఎన్నడు ఇట్లా, నన్ను ఎన్నడు విడిపోనని, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయ్యవా, నిన్ను వీడని జదని నన్ను. ఇప్పుడు ఆడికి ఉబ్బరిస్తా చూడు, చెప్పు డైలాగ్. సాంగ్ అయిపోలే ఇంకా. ఇంకా అవ్వలేదా? అమ్మో పాడమ్మా. ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలో తలదా, మీరు చూస్తున్నా లేదని చూస్తున్నా? నేను చూస్తున్నామ్మా, వింటే చాలీదు, అసలు చూడక్కర్లే కూడా. మర్చిపోయినా మరి ఏదో ఇంకా పాట ఉందని చెప్పేది పెద్ద, రెండు మూడు లైన్లు ఉన్నట్టు. నువ్వేం టెన్షన్ పడకు, ఒకటి కాదు రెండు చిట్లు పెట్టిండు. ఫస్ట్ లైన్ ఉబ్బరిస్తుందా, ఉబ్బరిస్తుందా?
రెండు కాపీలు పెట్టుకోండి. నాకు ఏం రాదు అనిత, వచ్చింది అలా ఒకటే, తిన్నామా పడుకున్నామా తెల్లారింది. దీనికి కూడా చిట్టు పెట్టినవారు నువ్వు, నీకేం రాదని చెప్పడానికి కూడా చిట్టు పెట్టినావా? నాకేం రాదనిత రాదనిత, వచ్చిందల్లా ఒకటే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. నాకు వచ్చింది ఇదే అనిత. చాలా నాచురల్ గా వచ్చింది డైలాగ్, అసలు 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 వేరే వాళ్ళ డైలాగ్ లేదు, నాచురల్ గా వచ్చింది. మీరు పాడతారు, పాడండి, బాగా పాడాలి సార్. నీ కళ్ళలోన కాటుక నీ, అరే నా ఫేవరెట్ సాంగ్ రా అది, జాగ్రత్తగా పాడు. నేను మ్యూజిక్ ఇచ్చుకుంటా, నువ్వు పాట పాడు. కళ్ళలోన కాటుగా ఓ నల్ల మబ్బు కాగా, టేం 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 టేం. మీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా, మీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా. కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా, నీ నవ్వులోన వేడుక. అక్కడ మరతపడినట్టుంది అడిగి, ఆగిపోయాడు. కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా, నీ నవ్వులోని వేడుక కాగా. తేలి 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 తేలి, కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా, నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా. అలా పాడాడు సూపర్ వచ్చింది మేడం గారు, డైలాగ్ చెప్తారా? ఇంకా అప్పుడు అయిపోలేదు మనకి. చూడు అమూల్ బేబీ, పాట పాడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ లో గట్టిగా కొట్టేస్తా, గట్టిగా కొడతా. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్తారు, అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్తారు, కూడా తెలియదు. డైలాగ్ కూడా తెలీదు. సూపర్ తేలి 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 పోయా, ఓ ప్రేమ బాణలో నమునికి పైకి పైకి తేలిపోయా. మీరు పాడండి శుభలీక రాసుకున్న మైక్ ఆన్ చేయండి. శుభలేఖ రాసుకున్న ఎదలు ఎప్పుడు, అది నీకు పంపుతున్న అప్పుడే కలలు బుగ్గన చుక్కలలో ఒత్తిడి వలపుల బంధమిస్తా పక్కలలో. శుభలేఖ రాసుకున్న కలయో నిజము. ఈ అబ్బాయి క్లాప్స్ కొడుతుందంటే ఈ అబ్బాయికి డైలాగ్ కూడా రాదన్నమాట. ఎందుకు దేవుడా నాకు ఇంత అందం ఇచ్చావు? చాలు, ఫస్ట్ డైలాగే చంపేశాడు. అది చెప్పాలి. ఎందుకు దేవుడా నాకు ఇంత అందం ఇచ్చావు? చూసే ప్రతిదీ నన్నే పడిపోతుంది, చూసే ప్రతిదీ నాకే పడిపోతుంది. వాళ్ళకి కుళ్ళురా, నువ్వు చెప్పాలి. ఎందుకు దేవుడా నాకు ఇంత అందం ఇచ్చావు? చూసే ప్రతిదీ నాకు చూసే పడిపోతుంది, చూసిన 5 నిమిషాలకే చూసే ప్రతిదీ నాకే పడిపోతుంది. సూపర్ ఇద్దరు సూపర్.
నచ్చుడుంగా 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 రే, నచ్చుడుంగా 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 రే, ముందు వై వెనుక వై ఏం చాకు. ఈ పాట తెలంగాణ పాట, అరే ముందు పోయి ఏరగా పోయి నైచుడుంగా నైచుడుంగా షాకు మీద షాకు పేట నైచుడుంగా రే, నచ్చుడుంగా 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 రే, ముందు పోయి వెనుక పోయి షాకు మీద షాక్ మీద షాక్ పెట్టి నై చూడుంగా రే, ముందు పోయి ఎరగవా. ఇది ఒకటే అర్థం కాదలే. ఓకే మీరేమంటారు? ఒరే నువ్వు నన్నేం చేయలేవు రా నిన్ను. సూపర్, అదే ఫ్లోలో అంతే. ఒరే నువ్వు నన్నేం చేయలేవు రా, నేను బతుకుండగానే చంపి సమాధి చేశాను, సమాధి నుంచి నీ ప్రేతాత్మ కూడా బయటికి రాకుండా చేశాను, సమాధిని శుద్ధ శూల పూజతోటి కట్టేస్తాను. తెలుసు నాకు కూడా తమిళ అని. ఎంగే ఎరికే మాండ్రే, థ్యాంక్ యూ, సూపర్. రెడీ, నువ్వు పాడమ్మా. నందికొండ వాగుల్లోన, నందికొండ వాగుల్లోన నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లోన నీడల్లే వస్తా అమ్మా, నీతోనే ఉంటా అయ్యా. నా ఊరేది ఏది, నా పేరేది ఏది, ఓ కనిపించామని నిజాలే కాదు, కనిపించనవన్నీ అబద్ధాలు కావు. ఈ గాలి చుట్టూలో శైతాన్ సామ్రాజ్యం ఉంది, అదిగో శైతాన్. సాంగ్ మీ డాన్స్ చేస్తారా? ఏ సాంగ్? మంచి సాంగ్ పెట్టమనండి. మంచి సాంగ్ అంటే పెట్టమా ఒకటి. ఇప్పుడు మరో ఇద్దరు ముందుకు వస్తారు గేమ్ ఆడడానికి. ఎవరా ఇద్దరు? మీరిద్దరు ఈ కుర్చీలోకి వచ్చి గిర్రమని తిరిగి ఆ గాని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో బాటిల్స్ ఉన్నాయి కదా, మొత్తం 4 బాటిల్స్ ఉన్నాయి. సో ఒక బాటిల్ మీద ఒకటి 2 సార్లు నుంచి పెట్టాలి. రైట్, 3 2 1 గో. సుందరి స్వర్ణం మంజరి, చూపు గుచ్చి చేసిన ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి, ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్, సిరంజ్ గుచ్చినట్టు. చాలా ముందొచ్చావు కదా భయ్యా నువ్వు. నేనంటే ఆవిడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతుంటే వద్దని తీసుకొచ్చా, ఆవిడ టపి మరి పెట్టేసింది. బట్ గుడ్ ట్రై, నిజంగా సూపర్, వెల్ ప్లేడ్. బెస్ట్ ఆఫ్ 3 లో ఒక ఛాన్స్ అయ్యింది, 2 ఛాన్స్ ఉంది.
3, 2, 1, go. అందం తాడుతో కట్టే సింధిరం మత్తు మందునే పెట్టే సింధిరం కొత్త దారిలో నెట్టే సింధిరం సుందరి 3, 2, 1, సూపర్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కౌంటింగ్, మూడో రౌండ్. ఆవిడ మ్యాటర్ అర్థమైంది, వెళ్ళి కూర్చుంటుంది ఆవిడ. ఎలాంటి అమ్మా కూర్చోండి. 3, 2, 1, go. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా, నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. Two, 1, go. Dimma tirige, dummu dummuga dimma tirige. Dimma tirige, dimma tirige, kamma kamma dimma tirige. Dubaiyalli sante techa, Japanalli powder techa, Malaysia. వెరీ వెల్ డన్, బాగా ఆడారు గురుగారు. మేడం గారు మీరు కూడా వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ డ్రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి వన్ డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. అట్టిపండు రౌండ్ లాడిన ముగ్గురు అబ్బాయిలు రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తుకుంది వెదర్, రెచ్చిపోదాం బ్రదర్, హర్దలైపు మళ్ళీ బ్యాచలర్, రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తుకుంది వెదర్, రెచ్చిపోదాం. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ ఆధార్ తరఫు నుంచి 3,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గోస్ టు అవర్ రాడ్ రజాక్. ఎక్ బార్ టప్పే సిస్టమ్ బార్, ఎక్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్, ఎక్ బార్ టప్పే సిస్టమ్ బార్. వేదనాయన ఎక్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా డాన్స్ చేశారు, ఎక్స్పెక్టే చేయలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ. ప్రమోదం ప్రమోదం ప్రమోదం.